నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి రామేశ్వరం అచ్యుతాపుర త్రయం పెదపుడి జీమామిడాడ గ్రామాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్లలో జరుగుతున్న గృహ నిర్మాణాలను కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం వచ్చే ముందు హౌసింగ్ ప్రోగ్రాం కింద ఇళ్ల నిర్మాణం అంతా వేగవంతం పూర్తి చేయాలని ఈ నేపథ్యంలో పెదపుడి మండలానికి సంబంధించిన 5 హౌసింగ్ లేఅవుట్లను సందర్శించడం జరిగిందన్నారు. అలాగే లబ్ధిదారులకు ఇసుక సిమెంట్ ఇనుము అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. గృహ నిర్మాణ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులకు ఆదేశించారు. వర్షాకాలం వచ్చే ముందు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఇల్లు నిర్మాణం అంత వేగవంతంగా పూర్తి చేయాలి అనే పద్యంలో ఈ రోజు పెద్దపూడి మండల్ సంబంధించి 5 హౌసింగ్ లేఅవుట్స్ విజిట్ చేయడం జరిగింది. ఏపీత్రాయం, పెద్దపూడి మరియు జీ మామిడాడ పెద్ద లేఅవుట్ ఇక్కడ ఉన్నాయి. అన్నిట్లో శాండ్, సిమెంట్, స్టీల్ అన్ని సదుపాయాలు బెనిఫిషరీస్కి అందజేస్తున్నాము. అది కాకుండా డిఆర్డీఏ నుంచి 35,000 ఇనిషియల్గా వాళ్ళకి ఫైనాన్సింగ్ ఉండాలి ఇది కట్టుకోవడానికి, కాబట్టి అది కూడా ఎవరు ఎవరు విల్లింగ్ ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రౌండింగ్ ఇక్కడ చాలా వేగవంతంగా జరగాలి. రెండు లేఅవుట్స్లో ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఏపీత్రయంలో వాటర్ ప్రాబ్లం ఉంటే వెంటనే ఎస్సీకి చెప్పడం జరిగింది, 2 డేస్లో రిజాల్వ్ అయిపోతుంది. పెద్దపూడి 1లో అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ కూడా అన్ని ఇల్లు నిర్మాణం వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాకుండా గ్రామ సచివాలయం, ఆర్బీకేస్, వెల్నెస్ సెంటర్స్ అవన్నీ కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. గ్రామ సచివాలయం అయితే 30 జూన్ కల్లా జిల్లా మొత్తంలో కంప్లీట్ చేయాలి. ఆర్బీకే వెల్నెస్ సెంటర్స్ 30 సెప్టెంబర్ డెడ్లైన్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో మోర్ దెన్ 200 కొత్త బిల్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మూడింటి కింద. సో అది కూడా ఫాలోఅప్ చేసుకొని 30 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.